ఏమైనా జేసి పవన్ గారు నన్ను హైజాక్ చేసి మున్సిపాలిటీ చూపించాడు. నా ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఒక భవనం పైన ప్రభాకర్ రెడ్డి అన్న పోస్టర్ ఉంది, దాంట్లో ఆయన కర్ర పట్టుకున్నాడు. కర్ర పట్టుకుని ఎవరన్నా చెత్త మీ ఇంటి ముందలేస్తే నేను వచ్చి కొడతానని చెప్పాడు. అది చూసే 2019లో మీరు ఆ కుటుంబాన్ని ఓడించారు. ఆయన ఏం చెప్పాడు, నియోజకవర్గ అభివృద్ధి చెందాలా, అన్ని రంగాల్లో నియోజకవర్గం ముందలుండాలా అంటే నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, నియోజకవర్గంలో ఎక్కడ చెత్త కంపడకూడదు అని ఆయన కోరారు. నేనంటే మైకు పట్టి మాడతాను, ఆయనంటే ఫ్లెక్స్ చేసి కర్ర పెట్టుకున్నాడు. అది మీరు అపార్థం చేసుకునే అన్న శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న పెద్ద కోరికలు అడిగేవారు కాదు, ఒకే ఒక కాగితం తీసుకొచ్చి నాకు ఇచ్చి ఇవన్నీ నువ్వు శాంక్షన్ చేస్తే కానీ నీ రూమ్ వదిలేళ్ళనేవారు. కాలవన్నంటే కొంచెం మొహమాట ఉండేది, లోకేష్ చేస్తాడులే అని అన్న మళ్ళీ చేస్తాను ఏమనుకోదంటే ఓకే ఓకే అని వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళేవాడు కాదు, ప్రభాకర్ అన్న వెళ్ళేవాడు కాదు, నువ్వు సంతకం పెట్టి నేను వెళ్తా అంటాను. అన్న చదవాలి ఎంత అవుతుందా, పర్లేదు సంతకం పెట్టి నేను చూసుకుంటాను. అలా మీకోసం పనిచేశాడు. మీరు చూడండి, సిసి రోడ్లు కానీ భూగర్భ డ్రైనేజీలు కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు కానీ, ఎల్ఈడి వీధి దీపాలు కానీ, రోడ్ ఎక్స్పెన్షన్ కానీ, ఏకంగా మున్సిపాలిటీ ఆఫీస్ కానివ్వండి, సిమెంట్ ఫ్యాక్టరీలు, సోలార్ ప్రాజెక్టులు, గ్రనైట్ ఇండస్ట్రీలు, ఇవన్నీ పెద్ద ఎత్తున ఆ కుటుంబం నియోజకవర్గాన్ని తీసుకొచ్చింది. ఎండాకాలం వచ్చినా మనకి పెద్ద తాగునీటి సమస్య లేకుండా ఈరోజు పరిస్థితి ఉందంటే దానికి కారణం ఈ కుటుంబం. తాడపత్రిలో ఆటో నగర్ని కూడా అభివృద్ధి చేశారు, ఏకంగా అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఆనాడు తీసుకొస్తాం జరిగింది. కానీ మీరేం చేశారు, పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతుని ఇక్కడ గెలిపించారు. తాడేపల్లిలో ఒక పెద్ద పెళ్లి ఉందండి, పిల్లి జగన్ మియా ఉంటుంది, తాడేపత్రిలో ఒక చిన్న పిల్లి ఉందండి, ఆ పిల్లి పేరే పెద్దారెడ్డి. చిన్న పిల్లి అని ఎందుకంటున్నాను తెలుసా, చూసుకున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇంట్లో లేరు చూసుకున్నాడు, చూసుకుని పెద్ద ఏదో పీకుతాడు పొడుస్తాడు అన్నట్టుగా ఆయన ఇంటికి వెళ్ళి ఎలా అహంకారంగా వివరించారో మనందరం చూసాం. పులి పిల్లి వెళ్ళి సింహాసనం అని కూర్చుంటే పులి అవ్వదు పెద్దారెడ్డి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క చిట్కా వేసుంటే మీ నాయకుడు జగన్ పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? ఆనాడు అదన భద్రత మేము కల్పించాం, అదనంగా రోప్ పార్టీలు ఇచ్చాం, అతనికి Z+ కేటగిరీ అవసరం లేకపోయినా Z+ భద్రత కల్పించి ముఖ్యమంత్రికి 5+5 సెక్యూరిటీ ఎలా ఉంటుందో అంత సెక్యూరిటీ ఇచ్చి మీ నాయకుడిని పాదయాత్ర చేసుకో పోన్లే అని మేము వదిలేశాం. కానీ నువ్వేం చేసి